నువ్వేం టికెట్కి వచ్చావు? మరి ఎక్కడికి వెళ్ళాలి? డైవోర్స్ అనుకున్నాం కదా, ఇక ఇంట్లో కలిసి ఉండడం కుదరదు. సరే, మీ ఊరికి టికెట్ వేస్తాలే. ఎందుకు? మా అమ్మ నాన్నల్ని పలకరిస్తావా వెళ్ళి? లేదు, నిన్నే పర్మనెంట్ గా అక్కడ పంపుదామని. నేనెళ్ళవంటి, ఇక్కడే ఉంటా. ఇది నా ఇల్లు. ఇది నా ఇల్లు కూడా. చిచ్చి, నీతో కలిసి ఇల్లు కొనడం నాది బుద్ధి తక్కువ. అసలు నీతో కలిసి ఉంటా నాది బుద్ధి తక్కువ. అయితే పో, ఇంకా ఇక్కడెందుకు? అయితే నా వాటా నా మోహన పడే నేను వెళ్తా. ఇప్పటికిప్పుడు ఇవ్వడం కుదరదు. ఇప్పటికిప్పుడు నేను వెళ్ళటం కుదరదు. లేవాలి, మా ఆయన ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు, నన్ను తంతాడు. ఇదంతా అవసరమా? నాకు అనవసరం. నాకు జీతం మాత్రం. హలో బ్రో, స్టార్ట్ అయ్యి బ్రో. జీతం అనగానే అన్ని వంకర పోతాయి. నేను ఇస్తానులే గానీ ముందు నా పనులు చెయ్యి, తర్వాత తనవి చెయ్యి. మేడం, సుచిని మీరు డబ్బుతో కొనలేరు. డబ్బా ఇస్తా, ఆఫీస్కి వెళ్ళండి. మేడం, సాయంత్రానికల్లా డబ్బులు కరెంట్లో వేస్తారు కదా. కరెంట్ కాదు, అకౌంట్. ఆ క్లారిటీ ఉంటే ఓకే, వేసేయండి వేసేయండి. మేడం 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 మేడం, ఒక్క నిమిషం. ఇదిగోండి లంచ్ డబ్బా. థ్యాంక్ యూ. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. కారు తుడిచిన వాళ్ళు మాత్రమే కారు ఎక్కాలి. నా కారు నా ఇష్టం. నేను డబ్బులిచ్చి పెట్టుకున్న డ్రైవర్ని కాదు. నేను కారు డబ్బుల్లో సగం డబ్బులు కట్టాను. నేను పెట్రోల్ కొట్టిస్తున్నాను. నేను ఈఎంఐ కడుతున్నాను. చిచ్చి చిచ్చి అన్నారంటే నోరు మూసుకుని కారు ఎక్కమ. చిచ్చి ఈవిడ చిచ్చి అన్నారంటే నన్ను నోరు మూసుకోమని. మన స్ట్రెస్ రిలీజ్ కి మ్యూజిక్ ప్లే చేయాలి, ఇంకా చేయలేదేంటి? నేను ఆల్రెడీ కాల్ చేశా. మంచి పని చేశా. Now it's time for my song. Start music! Stop music! Stop it! Then I'm in the music. Me panigar. Put your neck. Where are you? గుడ్ మిస్టర్ వరుణ్, డాన్స్ చేసినందుక సార్? కాదు, ఆ ప్రాజెక్ట్ ఓకే చేసిన. కీప్ ఇట్ అప్ కబలిడా. ఈయన కొట్టిన దానికన్నా స్మైలే భయంకరంగా ఉందా. చలో గైస్, ఈవినింగ్ మీరా బర్త్డే పార్టీ ఉంది, మీరు ఎవరు రావట్లేదు కదా? వస్తున్నాం. వరుణ్, పల్లవి కూడా వస్తుంది కదా? నాకేం తెలుసు. ప్లీజ్ రా, ఈ గడ్డ మీద పోయి అక్కడ పట్టుకో. ఎప్పుడు చూసేందు అవుతావు, కొంచెం మంద ఆగొచ్చు కదా. ఎప్పుడు మందేందు అవుతావు, ఎలకల మంది ఆచుగా. చాలు చాలు చాలు, ఎనఫ్. అక్కడ పార్టీ జరుగుతుంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు వరుణ్? ఏం లేదు, ఊరికే. అయినా చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు. ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా. అట్లీస్ట్ పల్లవికైనా తెలుసా? పల్లవియే ప్రాబ్లం. మా ఇద్దరు సెట్ అవ్వట్లేదు అబ్బా, అలవాట్లు అభిప్రాయాల దగ్గర గొడవలు వస్తున్నాయి. అసలు క్యాజువల్గా మాట్లాడుకుని చాలా రోజులు అయింది. గొడవతోనే డే స్టార్ట్ అవుతుంది, గొడవతోనే డే ఎండ్ అవుతుంది. కాంప్రమైజ్ అవుదామని నేను ఏదన్నా అంటే తను ఏదో అంటో నేను కంట్రోల్ దాపడం. గొడవలు అవుతూనే ఉన్నాయి. తను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగిందో అర్థం కావట్లేదు. పల్లవి, యాక్చువల్లీ నా పెంపకం గురించి మాట్లాడుతున్నావు, కట్టుకున్న భార్య గురించి, ఎవరో థర్డ్ పర్సన్ దగ్గర క్యారెక్టర్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నావు. మరి నీ క్యారెక్టర్ ఏంటి, నీ పెంపకం ఏంటి?
తను పరాయి వ్యక్తి కాదు. భార్యాభర్తల మధ్య అమ్మా నాన్నలైనా కడుపున పుట్టిన పిల్లలైనా పరాయి వ్యక్తులే. మన పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ చేశావు, నువ్వేంటో అక్కడే అర్థమవుతుంది. పల్లవి, ఇక్కడ సీన్ క్రియేట్ చేయకాపు. నేనేదైనా మాట్లాడితే సీన్ క్రియేట్ చేయడం ప్రాబ్లం చేయడం, నువ్వంటే మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేయడం, తప్పు కాకుండా తగ్గడం, అవునా? ఇంకా చాలు. నేను అదే అంటున్నా, చాలు. ఇంకా నీతో ఈ జర్నీ చేయలేను, నేను వెళ్ళాలి. వెళ్ళు. ఓ, నాకు డ్రైవింగ్ రాదని తెలిసి కూడా నన్ను వెళ్ళమంటున్నావంటే గో టు హెల్ అనే అర్థం? అసలు నేనేం మాట్లాడతాను, తనేం మాట్లాడుతుంది, ప్రతి దానికి రా. ప్లీజ్ వరుణ్, ఫస్ట్ తన డ్రాప్ చేసిరా. ఓ, మేడం గారి మెసేజ్. స్టాప్ స్టాప్ స్టాప్, రిప్లై ఇవ్వు. నీతో ఆర్గ్యూ చేసి ఓపిక లేదు నాకు. కానీ నా గురించి మాత్రం ఇంకో అమ్మాయికి బ్యాడ్ గా అనలైజ్ చేయడానికి రెడ్ బుల్ తాగినంత ఎనర్జీ వస్తుంది. అసలు నీతో రావడం నాది బుద్ధి తక్కువ. అయితే ఆపై పోయ్, తిరిగి వెళ్ళు. తను వెయిట్ చేస్తుంది. షట్ అప్. యు షట్ అప్. కార్ ఆపు. ఆపను. నిన్నే కార్ ఆపుతావలేదా? ఆపను. అబ్బు, కొద్ది దూకిస్తా. అలా సడన్ గా దూకితే చస్తావు. నీకు హ్యాపీయేగా? పల్లవి, నా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను రాను. మరి ఎలా వస్తావు? క్యాబ్ లో వస్తా. ఈ టైంలో క్యాబ్ అంత సేఫ్ కాదు. నీకన్నా క్యాబ్ డ్రైవరే సేఫ్. మరి అలాంటప్పుడు అక్కడే చెప్పొచ్చు కదా, నన్ను ఎందుకు రమ్మన్నావు? హలో, నేను నిన్ను రమ్మనలేదు, నా కార్లో వెళ్తా అన్నా. నువ్వే డ్రైవర్ గా వచ్చా. ఇప్పుడు నాకు ఈ డ్రైవర్ నచ్చలేదు, అందుకే క్యాబ్ లో వెళ్తా అంటున్నా. ఆపండి రాజా. మీరా? మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? చూసారా ఎలా మాట్లాడుతుందో? వీడే తాగి వాగుతున్నాడు. వీడేదో సెర్లాక్ తినే అమూల్ బేబీ అంట, నేనేదో ఇతన్ని కాల్చుకు తినే కొరువి దయ్యంలా ఉన్నానంట. ఇది ఒకటి నిజం చెప్పేది సార్. ఏంట్రా నిజం? పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఏంటి బాబు ఇది? నా రోడ్డు మీద నలుగురు చూసినా పర్లేదు బాబు, కాసేపటికి మర్చిపోతారు. ఇదే ఏసీసీ కెమెరాలో చూసింది అనుకో బాబు, రేపొద్దున మీరు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అప్లోడ్ అవుతారు బాబు. పరువు పోతుంది బాబు, దయచేసి ఇంటికి వెళ్ళండి. రేపొద్దునే వస్తాను నేను, మనం మాట్లాడుకుందాం. రాజా రాణి, ప్లీజ్ నా మాట వినండి రాజా. సుచి మేడం, ఏం చేస్తున్నారు? ట్రెడ్మిల్ చేస్తూ టీవీ చూస్తున్నాను సార్. ఓ, మల్టీ టాస్కింగ్ అన్నమాట. ఖర్జూరం సినిమా సార్. ఖర్జూరం కాదు, కంజూరింగ్. వాళ్ళే థ్రిల్లింగ్ గా ఉంది సార్. థ్రిల్లింగ్ కాదు, థ్రిల్లింగ్. అంత ఇంట్రెస్ట్ ఉందని ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా? ఆల్రెడీ వెళ్తున్నాను సార్, స్మోకింగ్ ఇంగ్లీష్ క్లాసెస్ కి. స్మోకింగ్ ఇంగ్లీష్ కాదు, స్పోకెన్ ఇంగ్లీష్. అది సార్, మార్నింగ్ మార్నింగ్ డోంట్ షిట్ సార్. షిట్ కాదు, అది షౌట్. అది నేను అన్నది కదా సార్. పేపర్ అది వెళ్ళి నేర్చుకోండి సార్. ఈ పని మనిషి నాకే పనులు చెప్తుంది. అదేమో బాత్రూమ్ ఆక్రమించుకుంది. వీళ్ళందరినీ వదిలించుకుంటే గానీ నాకు దరిద్రం పోదు. అర్జెంటుగా లాయర్ని కలవాలి సార్. మీకు 100 ఇయర్స్ సార్. ఇప్పుడే డోర్ తీసేటప్పుడు అనుకున్నా ఇలా ప్రత్యక్షం అయ్యారు. నామ్లియా సైతాన్ ఆయా. కరెక్ట్ సార్, రండి కూర్చోండి. కూర్చోండి సార్. ఏంటో చెప్పండి, పొద్దున్నే వచ్చారు. అదే రాజా, మీ డైవర్స్ గురించి. త్వరగా ఇప్పించేయండి, వీడితో వేగలేకపోతున్నా. మాది సేమ్ ఫీలింగ్ కానీ మీరు చెప్పండి. మీకు విడాకులు ఇవ్వటం కుదరదు రాజా. ఏ, కోర్టు సెలవు ఇచ్చారా? కాదు రాజా, మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందన్న మనసు కనిపిస్తుంది రాజా. అది జరగదు. పొద్దున్నే జోగులేసేస్తున్నారు. జోక్ కాదు రాజా, ఇది నిజం. 99 దగ్గర సచిన్ నర్వస్ ఫీల్ అవుతాడని నాకు తెలుసు. మీకు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మీకు బ్రెయిన్ వాష్ చేయాలి, వాష్రూమ్కి వెళ్ళి వచ్చి చేస్తా. ఒక్క ఆగదు. మీరేంటి సార్, నా బాధ అర్థం చేసుకోరా? అదేంటి సార్ అలా డిసప్పాయింట్ చేస్తారు? మిమ్మల్నే కదా మేము నమ్ముకుంది. అది కాదమ్మా. ఆయన ఎంత చెప్పినా నువ్వెంత కోకినా నేనేం వినను. సార్, మీ ఫోటో పేపర్లో పడింది. కేసు ఏమైనా గెలిచారా? నీ తలకాయ అక్కడే ఉంది. గోవా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ హైదరాబాద్ లాయర్ తన భార్య ఎక్కడికి వెళ్ళాడు? I think I'll let Keith's friend kiss me. What?
Now what are you two doing? I think I'll let Keaton bring him to me. What? No way. What are you two doing? Please share, like, subscribe and hit the bell icon. Please continue to watch the video.